పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మరొకసారి మాట్లాడితే మేము మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుందని తల్లి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి జగన్ అంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ భీమవరం సభలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు స్పందించారు. తల్లి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, అల్లారుముద్దుగా పెంచిన చిన్నాన్న హత్య కేసు విషయాన్ని పట్టించుకుని జగన్ రాష్ట ప్రజలకు మేలు చేస్తాడు అనుకోవడం పొరపాటన్నారు. మళ్ళీ జన ఈరోజు విదేశీ విద్యా ప్రోగ్రామ్ అని అది కూడా చూసి చదివే ఒక ఆయన వచ్చాను సీఎం కింద ఎదుర్కొన్నామాట. ఆయన పేరు చాటప్పుడు ఆయన పేపర్ చూస్తున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. ఈ జగన్ అని మా అధినాయకుడిని కళ్యాణ్ గారిని విమర్శించాడు వ్యక్తిగత జీవితంతో. సార్, నాకు చాలా మాట్లాడాలని వ్యక్తిగత జీవితం గురించి జగన్మోహన్ రెడ్డి గారిది, కానీ ఎంతో కొంత మనసు పుట్టి పెరిగిన వాతావరణం అడ్డుపడతా ఉంటుంది. మా నాయకుడు కూడా ఒకరు విమర్శించొద్దని చెప్పారు. వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని, రక్తం పంచి పుట్టిన చెల్లిని ఈరోజు ఎక్కడ పెట్టాను? అల్లారుముద్దుగా పెంచిన చిన్నాన్ని మర్డర్ విషయాన్ని ఏం చేశావు? కనీసం వ్యవస్థ అంతా నీ చేతిలో ఉంది, న్యాయం ఈరోజుకి దొరకలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ దుష్టపుత్రుడు వాళ్ళ నాన్నగారు ఉండగానే ఎంత దోయలో దోచేశారు. ఏ వ్యవస్థ చూసినా నాకు బాకీ ఉన్నారు, నా పిఎఫ్ డబ్ల్యూ అవ్వట్లేదు, నా డిఏ అవ్వట్లేదు, నా డిఏ అవ్వట్లేదు. రాబోయే 5 సంవత్సరాల్లో జనసేన పార్టీ ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, ప్రజల అభ్యున్నతికి, అభివృద్ధికి, సంక్షేమానికి ఎంత పెద్ద పీట వేస్తుందని చూసూదిగారు ఈరోజు.